న్యూస్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపలేని వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీటి చేరికతో ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతోంది. దీంతో కడెం ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులుండగా ప్రస్తుతం 69.5 అడుగులకు చేరింది. మరోవైపు సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. భారీగా నీటి రాకతో ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులుండగా ప్రస్తుత నీటి మట్టం 1182 అడుగులకు చేరింది. అటు కొమరం భీం ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం రెండు గేట్లను 1.2 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కొమరం భీం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 241 మీటర్లకు చేరింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.